చిరావురే వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో మహాశివరాత్రికి ప్రత్యేకంగా చేసుకునే అల్పాహారాలైన మినపరొట్టి మరియు తీపి చిలకడ దుంపలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మినపరొట్టి తయారీకి కావలసిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బియ్యపు రవ్వ లేక బియ్యపు నూక 2 కప్పులు, నూనె కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడ. తయారు చేయు విధానం: మినపగుళ్ళని శుభ్రంగా కడుక్కుని సరిపడా నీళ్లు పోసి సుమారు 4 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, గుళ్ళన్నీ నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకుని సరిపడా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మినపరొట్టికి పిండి ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట. ఆ విధంగా పిండిని రుబ్బుకోవాలి. పిండి నలుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం బియ్యపు రవ్వని కడిగేసుకుని సరిపడా నీరు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నూకను లేకపోతే రవ్వను నానబెట్టుకోవడం వల్ల రొట్టె చాలా మెత్తగా వస్తుందన్నమాట. మధ్య మధ్యలో కదుపుకుంటూ పిండిని చక్కగా రుబ్బుకోవాలి. చూడండి, పిండి మొత్తం నలిగిపోయింది కదా. దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. పిండి రెడీ కదా. ఇప్పుడు నూకలో ఉన్న నీరును కూడా తీసేసి ఈ విధంగా పిండి అప్పుడు మినపిండిలో వేసుకోవాలి. ఇలా మొత్తం నూకనంతటిని వేసేసుకుందాం. గరిటె సహాయంతో అన్ని వైపులా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. పిండి అన్ని వైపులా కలిసిపోయింది కదా. ఈ విధంగా ఉండాలన్నమాట మినపిండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసేసి సుమారు 3 నుండి 4 గంటలు నాననివ్వాలన్నమాట. ఇప్పుడు పిండిని గరిటె సహాయంతో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే నూక నాని పిండి కొద్దిగా గట్టిపడుతుంది కదా, అందుకని చెప్పి ఒక్కసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని, ఒకవేళ మీకు బాగా గట్టిపడింది అని అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కదనాన్ని సరి చేసుకోవాలన్నమాట. పిండి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చేలాగా కొద్దిగా అవసరమైతే నీళ్లు పోసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది కాగాక పిండిని ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉంచి మిగిలిందంతా వేసేసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకవేళ చిన్న రొట్టె కావాలి అనుకుంటే కనుక చిన్న మూకుడు పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. కానీ శివరాత్రికి చాలామంది ఈ విధంగా లావుగా పెద్ద రొట్టె వేసుకుంటారన్నమాట. మీ అభిరుచిని తగ్గట్టుగా చిన్నది కావాలంటే చిన్నది వేసుకోండి, పెద్దది కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని సన్నని మంట మీద సుమారు 10 నుండి 15 నిమిషాలు కాల్చుకోవాలన్నమాట. అసలు ఎంతవరకు కాలిందో ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పైన అంతా డ్రైగా అయిపోయింది కదండి. ఎక్కడ ఎక్కువ తడి అంటుకోవట్లే, లైట్గా అంటుకుంటోంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే కనుక చక్కగా కాలిపోతుంది అన్నమాట. అంతేకాకుండా కింద వైపు అంతా పెచ్చు బాగా కడుతుంది. అట్లకట్ సహాయంతో అన్ని వైపులా సైడ్స్ ఈ విధంగా అంటే ఎలా రొట్టె పైకి లేస్తుందో చూడండి, అంటే పూర్తిగా కాలింది అని అర్థం అన్నమాట. సైడ్ కూడా చూడండి, పెచ్చు ఎంత చక్కగానో మంచి కలర్తో ఎలా కనబడుతోందో. సగం అంతా కలర్ వచ్చి మిగిలిన సగం వైట్గాను ఎంత బాగుందో చూడండి. దీన్ని ఇంకో అట్లకట్ సహాయంతో జాగ్రత్తగా తిరగేసుకుందాం అన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి రొట్టె. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద రొట్టె వేసుకున్నాం కదా, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచి రంగుతో ఉంది, అంతా ఒకే రంగుతో ఉంది కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా. ఇప్పుడు దీని మీద మూత పెట్టనవసరం లేదు, ఇలాగే ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి ఎంత చక్కగా కాలిందో, రెండు వైపులా కూడా పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. చూసారా, చూసారుగా ఎంతో రుచికరమైన మినపరొట్టె తయారైపోయింది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో మినపరొట్టెని ప్రత్యేకంగా మహాశివరాత్రి అల్పాహారం కోసం కాల్చుకుంటారన్నమాట. అంతేకాకుండా దీనిలోకి వంకాయ పచ్చిపులుసు లేకపోతే పచ్చడి తప్పనిసరిగా చేసుకుని
దాంతో పాటు తింటారన్నమాట. ఇది కూడా ఎప్పుడంటే కనుక మధ్యాహ్నం 2 తర్వాత కానీ, సూర్యాస్తమయానికి ముందు కానీ తిని రాత్రంతా శివనామస్మరణతోటి జాగరణ చేసి మర్నాడు పొద్దున్న స్వామివారిని దర్శించి అప్పుడు భోజనం చేస్తారు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఈ మినపరొట్టికి బదులుగా చిలకడ దుంపల్ని ఉడకపెట్టుకుని తింటారు. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు, బెల్లం, నీరు. ముందుగా చిలకడ దుంపల్ని కొద్దిసేపు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగి, చూడండి ఈ విధంగా ముక్కల కింద తరిగ్గుని పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. దీనిపైన తొక్కని తీన అవసరం లేదు, అలాగే వేసేయాలి. తొక్క తీస్తే కనుక అది పేస్ట్లా అయిపోతాయి, అందుకని చెప్పి తొక్క తీన అవసరం లేదు. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా నీరు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు కొద్దిగా మరిగాక బెల్లం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగి నీళ్ళలో కలిసిపోయింది కదా, ఇప్పుడు ఈ తీపి నీళ్ళతోటే చిలకడ దుంపలు ఉడికి చాలా రుచిగా, అంతేకాకుండా తీయగా ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ బాగా తీపి కావాలి అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా తీపి వేసుకోవచ్చు, లేదు తక్కువ తినేవాళ్ళైతే కనుక కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను సమానమైన తీపితోటి మీకు చూపిస్తున్నాను అన్నమాట. వీటిని ఖచ్చితంగా సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చూడండి, చిలకడ దుంపలకి ముక్కలకి మధ్యలోనూ కొద్దిగా బీటలు వచ్చినట్టు కనబడుతున్నాయి చూడండి. అంటే చిలకడ దుంపలు ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చాయన్నమాట. ఇంకా కొంచెం సేపు వీటిని ఉడకనిద్దాం. చూడండి, ముక్క మెత్తబడిపోయింది, అంతేకాకుండా జ్యూస్ కూడా కొంచెం చిక్కబడింది కదా, అంటే దుంపలు రెడీ అన్నమాట. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, తీపి చిలకడ దుంపలు తయారైపోయాయి. ఈ విధంగా చేసుకుని ఇటువంటి చిలకడ దుంపలు మాత్రమే తిని రాత్రంతా జాగరణ చేసి మర్నాడు స్వామివారిని దర్శించిన తర్వాతనే భోజనం చేస్తారు. ఇలా ఈ 2 రకాలుగాను కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక కొంతమంది అసలు ప్రొద్దున్నండి ఏమీ తినకుండా, అంతేకాకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రి వరకు ఉండి రాత్రి కేవలం కొన్ని ఫలాలను మాత్రమేను తిని రాత్రంతా జాగరణ చేసి మర్నాడు పూజ చేసుకుని స్వామివారిని దర్శించిన తరువాత అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారన్నమాట. ఎవరి ఆచారాలను బట్టి వారు ఉపవాసం ఉండి రాత్రి అంతా శివనామస్మరణ చేస్తూ జాగరణ చేసి మర్నాడు స్వామిని దర్శించి ఆయన అనుగ్రహం పొందండి, శుభం జరుగుతుంది. మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.